ఎంత టాక్స్ కడతా గుర్తా అండి ఏడాదికి గెజ్ చేయండి మీరు ప్లీజ్ చెప్పు ఆయన అంటుడు కదా టాక్స్ కడతాడా అది కడతాడా అంత ఆయన లెక్కనే ఫలానా ఆయన గుణం ఏమో ఆయన లక్షణాలు ఏమో అందరు కుట్టే అనుకుంటాడు ఆయన పని పొదుగాలు చేసేదే కదా ఆయన ఇప్పుడు ఒకట నేనంటే పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపించిన చిట్టీలు నడిపించిన స్కూళ్ళు పెట్టినా కాలేజీలు పెట్టినా మెడికల్ కాలేజ్ పెట్టి నేను పెద్దగా అభివృద్ధి చెందిన ఆయన ఏం చేసి అభివృద్ధి చెందిడా చెప్పురా మీకు కూడా అంతా తెలుసు ఆయన ఎట్లా అభివృద్ధి చెందిండో పొద్దుదాకా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇది ఆయనకి ఎట్లా వచ్చినాయి బంగ్లాలు పంజారాలు బంగ్లాలు బంగరాజా ఆస్తులు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి ఏం చేస్తూ వచ్చినాయి నువ్వు ఎట్లా సంపాదించినావు చెప్పు నాకు ఒక్క మాట చెప్పు బస్ నేను ఇవన్నీ చెప్తున్నా కదా నీకు జాగలు ఎట్లా వచ్చినాయి అంత పెద్ద బిల్డింగ్ ఎట్లా వచ్చింది పోనీ అత్తగారి ఇచ్చిరా పోనీ అదన చెప్పు నాకు అత్తగారితోనే వచ్చిందని చెప్పు పోనీ ఉండాలి కదా ఏదన్నా ఒక మనిషిని మాట్లాడే ముందు ఆలోచన చేయాలి అవతలోడు అంత చులకన చూడకు అవతలోడు ఏమి ఈజీ ఉండడు అవతలోడు జర బోలా ఉన్నా కానీ నాలుగు దినాలు లేట్ వాళ్ళు తీసుకున్నారనుకో మైండ్ అంతా బ్లాక్ అయిపోవాలి ఏదైనా ఎదుటి మనిషికి మర్యాద ఇచ్చేది నేర్చుకోండి మొదలు రేవంత్ మర్యాద ఇచ్చేది నేర్చుకో అప్పుడు ఆటోమేటిక్గా నీకు మర్యాద దొరుకుతుంది ఒక గొప్ప పదవి మీద ఉన్నావు 130 వేల చరిత్ర గల పార్టీకి నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినావు ప్రతిది గౌరవించుకో మాకు తెలుసు అన్నీ మేము పెద్ద మనుషులం ఏజ్ అయిన వాళ్ళం రెస్పెక్ట్తో ఉన్న వాళ్ళం విద్యా సంస్థలు నడిపించడం వాళ్ళం రాజకీయంలో ఉన్నాం ప్రతిదీ కూడా ఆలోచన చేసి చెప్తాం ఇప్పుడు నీకు చెప్పాలంటే నువ్వు నేను గుళ్ళకి దొరికితే తెలుస్తుంది ఒక నిమిషం కాదు నేను చెప్పాలంటే నీది కానీ నీ లెక్క అంత చురుకన మేము ఇది కాదు మనసులో ఇప్పటికైనా జాగ్రత్త రేవంత్ మర్యాదతో నుండు పెద్ద హోదాలు ఉన్నావు ఒక ఎంపీగా ఉన్నావు ప్రతిదీ ఏదైనా అభివృద్ధి కోసం ఆలోచన చేయి పార్టీ కోసం ఆలోచన చేసుకో పార్టీని అభివృద్ధి చేసేది ఆలోచన చేసుకో ఇట్లా అవి ఇవి తిట్టేది తిట్టంగానే సప్పట్లు కొట్టంగానే గొప్పోడో కావు ఇవాళ మా కార్యకర్తలు కూడా ఊకోరు ప్రతి గ్రామంలో మొన్నటి దెబ్బతో ఊరూరు నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి అనుకుంటున్నాను వాళ్ళకి ఎన్ని ఫోన్లు బయట దేశాలకు వెళ్ళి ఫోన్లు నాకు దేశ విదేశాలకు వెళ్ళి ఎంత రెస్పాన్స్ అనుకుంటున్నాను నా ఫాలోవర్స్ ఏమనుకుంటారు మీరు లక్షల మంది నేను ఇంజనీర్లను డాక్టర్లను ఎంత మీకు తెలియదా వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే ఫోన్ చేసిరా అరే ఏమన్నదే ఏమన్నదే అరే అరే రే 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 వడే చెప్పినవి కాంగ్రెస్ వాళ్ళు సొంతమైన ఫాలోవర్స్ ఫోన్ చేసి చెప్పారు ఎందుకంత నీకు చెప్పు నీ పక్కకున్న వాళ్ళే నీకు ఈర్షపడుతురంటే నేను తిడితే నవ్వుతురంటే నీకు ఏంది అది చెప్పు అదో జీవితమా చెప్పు నీకు అది గొప్పతనం అనుకుంటాను మాకు రావా భాష కబర్దార్ ఒకటే విషయం చెప్తున్నా ఈ ఎలర్ట్ సంధి ఎప్పుడే కానీ మా సీఎం జోలికి వచ్చినా ఇంత అభివృద్ధి చేస్తున్నాడు ఇంత అభివృద్ధి చేస్తున్నాడు దేశంలో ఏ రాష్ట్రంలో లేని మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు లేని బీజేపీ ప్రభుత్వాలు లేని విధంగా మా తెలంగాణను ఒక ఉద్యమం చేసి కొన ప్రాణం దాకా తీసుకొని సాధించి మన రాష్ట్రాన్ని ఛేదించి అదే మాదిరిగా అభివృద్ధి చేసి ఒక చరిత్ర సృష్టిస్తుంది మా సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు రేపు నువ్వు ప్రజలకు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తారు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చినావు మాకు ఆ పింఛన్ ఎగ్గొట్టిస్తానికి వస్తావా మళ్ళీ 200 ఇప్పిస్తావా ఏం ముఖం పెట్టుకొని వచ్చినావని అడుగుతారు రేపు రేపు ప్రజలు అడుగుతారు తప్పకుండా ఒక ఆడబిడ్డ అడుగుతుంది అయ్యా నువ్వు వస్తే మాకు కళ్యాణ లక్ష్మి పడేది నువ్వు ఓనాయన ఇక్కడికి వెళ్ళి దండం పెడతామంటారు చూడు నిన్న దళితులు చూడు నువ్వు మా ఊరు ముడిచిందలపల్లి ఆమె ఇల్లు కట్టుకున్నది అమ్మో నాకు 10 లక్షలు వచ్చేటి రావని భయపడిపోయింది ఎవరా 10 లక్షలు ఒక ఇంటికి మీరు 20 10 ఏళ్ళు మొన్న 55 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశారు దళిత ఓట్లన్నీ తీసుకున్నారు దళిత ఓట్ల బ్యాంక్తో అన్నీ తీసుకున్నారు మీరు దళితులతోటి మీరు సీఎం లేరు పీఎం లేరు మంత్రులు లేరు ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు వాళ్ళకి ఏమైనా చేసిండ్రా వాళ్ళ కోసం ఆలోచన చేసిండ్రా అది కూడా ఎత్తగొడతందుకు చూస్తున్నారు సీఎంను తిడితే అది కూడా ఇయ్యాడు ఎత్తగొడతాడు ఎత్తిస్తావు ఎత్తిస్తావు అరే ఇస్తలేయా ఇచ్చి చూపించింది కదా 2000 కోట్లు
మాట గురించింది కదా ఎట్లా కొట్టాలి ఎట్లా తీర్కా చేయాలి ఇదే పంచాయతీ ఎట్లా కొట్టుకోవాలి ఎట్లా ఏం చేయాలి ఇదే పది నీకు దమ్ము ధైర్యం ఉంది కదా నువ్వు పిసిసి కదా నేను చెప్పిన ఛాలెంజ్ కి ఎందుకు ఒప్పుకోలే మా సీఎం రాజీనామా చేయాలి ఈయన కోసం ఈయన కోసం సీఎం చేయాలనే నేను ఛాలెంజ్ కరెక్ట్ ఉందా లేదా మీ అందరికీ కూడా నచ్చింది మీరు కూడా బాగా ఒప్పుకున్నారు ఆ ఛాలెంజ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు కూడా దానికి ఎందుకు ఒప్పుకోలేదు కనీసం ఇప్పుడన్నా నీ ఇజ్జత్ నిలబెట్టుకో రేపు హుజరాబాద్ లో డిపాజిట్ తెచ్చుకో దమ్ము ధైర్యం ఉంటే డిపాజిట్ తెచ్చుకుంటే సాల్ నువ్వు పెద్ద పిసిసికి చరిత్ర గల కాంగ్రెస్ 130 ఏళ్ల చరిత్ర పార్టీకి నువ్వు న్యాయం చేసుకోవడవైతే లేకపోతే అది కూడా పోతుంది ఇంకా తెచ్చుకో జై తెలంగాణ జై కేసీఆర్ చెప్తి కదా నన్ను ఎంపీ అయిన సంగతి నేను బోలా మనిషిని అని చూసుకొని ఈ నన్ను బాగా పిండొచ్చు అని చేసి సెకండ్ ఎపిసోడ్లో చెప్తాను కదా రెండు కోట్ల 35 లక్షలు కడుతున్నా ఏడాదికి తక్కువనే నీకు ఎందుకంటే నువ్వు అన్నది కరెక్టే రాకేష్ చాలా కరెక్ట్ మాట ఎందుకంటే మా సీఎం కేసీఆర్ గారు గత 3 సంవత్సరాలు సంది ట్యాక్స్ పెంచలేదు జర్సీ బాగు రామ్లన్న ఎందుకు అంత తొందర నాకు పెద్దగా ఏం పడదు 10-20-30 ఎకరాల కంటే ఎక్కువ అంత మా ఫ్యామిలీలో అది పడతలేదు ఫస్ట్ టైం పడతలేదు ఇంకోటి నా శాలరీ ఇప్పటిదాకా వచ్చింది కూడా మినిస్టర్గా నాకు రైతు బంధు కూడా పడుతుందా లేదా ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలకి అంతే అది కూడా వస్తుందా లేదా నేను చూసుకోలేదు ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను నాకు అబద్ధం రాదు నేను చూడలేదు నాకు కూడా నా శాలరీ మినిస్టర్ కదా ఇప్పటిదాకా శాలరీ పడ్డదండ్లా 1 కోటి రూపాయలు ఉంది నేను మా పిఎల్ఏకి అందరికీ కూడా నేనే శాలరీ ఇచ్చేస్తాను ఆ పాలక శాలరీ కూడా పడ్డది అట్లనే పెట్టిన పెట్టి ఇప్పుడు ఏం చేసిన ప్రతి గ్రామానికి 61 గ్రామాలు ఉన్నాయి నాకు శవపేటికలు ఉంటాయి కదా ఏసీ అవి ఫ్రిడ్జ్లు ఉంటాయి చూడు ప్రతి గ్రామానికి 50 లక్షలు పెట్టి పంపించేస్తాను వాళ్ళకి ఇప్పుడు అన్ని రథాలు కూడా కొంటున్నాను వైకుంఠ ధామాల రథాలు అట్లా పైసలన్నీ అసలు దానికి వాడుతున్నాను अभी डर रहे नहीं ना अभी डर का डर पुराना हो गया पहले एमपी हो गया नया नया है जब मैं डर गया बोल रू ना अब उसको मालूम है मेरे को मालूम है सेकंड टाइम में बता दूं फिर सेकंड एपिसोड में बता दूं आपको नहीं मालूम क्या आपको नहीं मालूम क्या वो बता तू తీసుకుంటాం నాయన ఇప్పుడు అంతా పొగిడి బంద్ అయిపోయినాయి కదా అప్పట్లోకి లేవు కదా అన్ని బంద్ అవుతున్నాయి నాయన శివా బంద్ అవుతున్నాయి